హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. ఏ లిటిల్ థింగ్ కాల్ ఫస్ట్ లవ్. ఇది చైనీస్ డ్రామా. దీనికి ఐఎండిబిలో 8.3 రేటింగ్ ఉంది. ఈ డ్రామాలో మొత్తం 36 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ మొత్తం తొందరగా నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, కొత్తగా చేస్తాను. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్లోనే ఇద్దరు రెడీ అవుతూ మనకు కనిపిస్తారు. ఒకరు స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు, ఇంకొకరు తన వస్తువుల్ని ప్యాక్ చేస్తూ కనిపిస్తారు. అప్పుడే అలా ఆ వస్తువులు ప్యాక్ చేస్తున్న అమ్మాయి కనిపిస్తుంది. తనెవరో కాదు, తన పేరు క్షియా. తనే మన హీరోయిన్. క్షియా ఫ్యామిలీ వేరే ఇంటికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. క్షియా చాలా కోపంగా ఉంటుంది. వాళ్ళమ్మ తన షాప్ ఓపెన్ చేయడానికి ఇలాంటి ప్లేస్ ఎందుకు తీసుకుంది అని. దానికి వాళ్ళమ్మ, ఇది షాప్కి ది బెస్ట్ ప్లేస్, అది కాక ఇక్కడ నుంచి లైట్ హౌస్ కనిపిస్తుంది అంటుంది. ఆ లైట్ హౌస్ గురించి ఎందుకు చెప్పింది అంటే, వాళ్ళ హస్బెండ్కి తనకి మధ్య ఆ లైట్ హౌస్లో చాలా మెమరీస్ ఉంటాయి. తనకి మనకు వచ్చే ఎపిసోడ్లో క్షియా కూడా మెయిన్గా ఎపిసోడ్స్ దానిలోనే ఉంటాయి. క్షియా వాళ్ళ నాన్న తన జాబ్ కారణంగా ఎక్కువగా ఫ్యామిలీ దగ్గర ఉండడు. మన క్షియా చాలా బోరింగ్ అమ్మాయి, కొంచెం బాగోను అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన పల్ల కారణంగా తను వాళ్ళ అమ్మ చెల్లిలా ఉండను అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అందంగా ఉంటారు కాబట్టి. వాళ్ళ చెల్లి చాలా తెలివైంది కూడా. తను ఎలా ఉన్నా తనని తాను ఎక్కడ తక్కువ చేసుకోదు క్షియా. తర్వాత మనకి లియాంగ్ కనిపిస్తాడు. తనే మన హీరో. లియాంగ్ తన ఫ్రెండ్తో కలిసి స్కూల్కు వెళ్తూ ఉంటాడు. లియాంగ్ షియాకి స్కూల్లో సీనియర్. లియాంగ్ తన హై స్కూల్ స్టడీని బాగా చేయాలి అని, తనకు రాబోయే ఎగ్జామ్లో ఫస్ట్ రావాలి అని తనకి ఇష్టమైన బాస్కెట్బాల్ని కూడా వదిలేసి ఉంటాడు. ఇక్కడ షియా ఇంట్లో తన చెల్లితో కలిసి గేమ్ ఆడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు పళ్ళ తొక్కలతో కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు షియా ఆ పళ్ళను విసిరినప్పుడు సడన్గా పైనుంచి కింద రోడ్డుపై వెళ్లే వాళ్ళపై పడిపోతాయి. అది చూసి ఇద్దరు సౌండ్ చేయకుండా దాక్కుంటారు. అప్పుడు వాళ్ళ చెల్లి యాన్ అంటుంది, వాళ్ళకి నేను సారీ చెప్తాను అని. అలా యాన్ సారీ చెప్పడానికి కిందకి చూస్తుంది. ఆ తొక్క వేసింది ఎవరి మీదో కాదు, లియాంగ్ పైనే. అప్పుడు యాన్ లియాంగ్ని చూసి సారీ అని చెప్తుంది. దానికి యాంగ్ లియాంగ్ని చూసి చిన్నపాప కానీ చిన్నగా నవ్వుతూ ఉంటాడు. ఆ తొక్కను తీసి తలపైన పెట్టుకుని ఇంకా కొంచెం నవ్విస్తాడు తనని. పైనుంచి క్షియా కూడా లియాంగ్ని చాటుగా చూస్తుంది. ఫస్ట్ చూపులోనే ఇష్టపడుతుంది తనని. తర్వాత ఒకరోజు బాస్కెట్బాల్ కోచ్ వచ్చి లియాంగ్ని గేమ్ ఆడడానికి రమ్మంటాడు. ఎందుకంటే ఇప్పుడు బాస్కెట్బాల్ టీమ్కి కోచ్గా ఉన్న లింకైతో చాలా మూడి, రోజు లేట్గా వస్తుంటాడు, బల్బు కూడా ఎక్కువ. తొందరగా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మనకు ఇంకో ప్లేయర్ కావాలని కోచ్ వచ్చి లియాంగ్ని అడుగుతాడు. అప్పుడు లియాంగ్ సరే అని బాస్కెట్బాల్ ఆడటానికి ఒప్పుకుంటాడు. తర్వాత క్షియా బయటకు వస్తుంది. అలా బాస్కెట్బాల్ గేమ్ వరకు వచ్చి ఆ బాస్కెట్బాల్ గేమ్ని చూస్తూ ఉంటుంది. అక్కడ గేమ్ ఆడుతున్న లియాంగ్ని చూసి లింకైత్ తన పేరు అనుకుంటుంది. ఎందుకంటే లింకైత్ జెర్సీని తను వేసుకొని ఆడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు లియాంగ్ని చీరప్ చేస్తూ ఉంటారు. అప్పుడు తను అనుకుంటుంది, వీళ్ళు లియాంగ్ని ఎందుకు చీరప్ చేస్తున్నారు, తన పేరు లింకైత్ అని ఉంది కదా జెర్సీ మీద అనుకుంటుంది. అప్పుడు తన మిస్టేక్ వల్ల లియాంగ్ని లింకైత్ అనుకుంటుంది క్షియా. అప్పుడే తనకి వాళ్ళ చెల్లి కాల్ చేసి నేను చెప్పింది తీసుకువచ్చావా అని అంటుంది. దాంతో నేను వెంటనే వెళ్తున్నాను షాప్ కని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది క్షియా. అలా మ్యాచ్ పూర్తవుతుంది. అందులో లియాంగ్ గెలుస్తాడు. తర్వాత అక్కడికి లింకైత్ వస్తాడు. తను లియాంగ్తో గొడవ పెట్టుకుంటాడు, నా జెర్సీ ఎందుకు వేసుకున్నావని. అప్పుడు కోచ్, నువ్వు లేటుగా వచ్చావు కదా, గేమ్కి లేట్ అవుతుందని లియాంగ్కి నేనే పిలిచి నీ జెర్సీని ఇచ్చాను అంటాడు. అయినా లింకైత్ వినకుండా ఆ జెర్సీని కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లియాంగ్ మాత్రం ఏమీ అనడు తనని, ఎందుకంటే తను చాలా కూల్. తర్వాత నైట్ క్షియా తన బెస్ట్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. తన పేరు లెన్సియా, ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్. తనతో క్షియా తను లింకైత్ని ఇష్టపడుతున్నట్టు చెబుతుంది. అలా ఇద్దరు లింకైత్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా తన గురించి స్కూల్ గ్రూప్లో చాలా బ్యాడ్గా కామెంట్స్ రాసి ఉంటారు. మంచివాడు కాదు అని, చాలా బలుపని, ఎవరి మాట వినడని రాసి ఉంటారు. కానీ క్షియాకి మాత్రం తనను చూస్తే మంచివాడిలో ఉన్నాడే, ఇది మొత్తం ఫేకు అనుకుంటుంది. తర్వాత నెక్స్ట్ డే క్షియా స్కూల్కి వెళ్తుంది. అనుకోకుండా లింకైత్ తన పక్క సీట్లోనే కూర్చుంటాడు. కానీ పక్కన ఉన్న క్షియాని మాత్రం పట్టించుకోడు. తననే కాదు స్కూల్లో ఎవరిని పట్టించుకోడు, ఎందుకంటే అదో రకం తేడా అన్నమాట వాడు. ఒకప్పుడు లింకైత్ క్లాస్లో టాపర్, కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేశాడు. అసలు తన విషయంలో ఏం జరిగిందనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. తర్వాత స్కూల్లో క్షియాకి తెలుస్తుంది లియాంగ్ పేరు లింకైత్ కాదు అని, నిజమైన లింకైత్ తన పక్కనే ఉన్నాడు అని. తర్వాత ఒకరోజు క్షియా బుక్ షాప్కి వెళ్తుంది. అక్కడికి అనుకోకుండా లియాంగ్ కూడా వస్తాడు. అలా వాళ్ళిద్దరూ బుక్ షాప్లో ఉంటారు. అప్పుడే ఒక చిన్నపిల్లాడు ఏడుస్తూ ఉంటే తనను నవ్వించడానికి లియాంగ్ ఫేస్పై స్టిక్కర్ పెట్టుకుని నవ్విస్తాడు. కానీ ఆ స్టిక్కర్ తీయడం మర్చిపోతాడు. సడన్గా క్షియా లియాంగ్ని చూసి సర్ప్రైజ్ అవుతుంది. అలాగే తన ఫేస్పై ఉన్న స్టిక్కర్ని చూసి నవ్వుకుంటుంది. అంతలో కంగారుగా ఆ స్టిక్కర్ని తీసేస్తాడు లియాంగ్. ఆ తర్వాత బయట వర్షం స్టార్ట్ అవుతుంది. అప్పుడు లియాంగ్ షియా ఇద్దరు బయట నిలబడి ఉంటారు. అంతలో లియాంగ్ తనతో ఉన్న గొడుగుని తీసి షియాకి ఇస్తాడు, ఎందుకంటే తను చాలా మంచివాడు, అదిగాక ఆడపిల్ల వర్షంలో ఎలా వెళ్తుంది అని.
లియాంగల తను తడుస్తూ క్షియాకి గొడుగిచ్చినందుకు క్షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రోజు క్షియా లియాంగ్కి తన గొడుగు రిటర్న్ ఇవ్వడానికి ప్లాన్ వేస్తుంది. అందుకే ఆ గొడుగుని తన బ్యాగులో పెట్టుకుంటుంది. కానీ వాళ్ళ చెల్లి బ్యాగు తన బ్యాగు ఒకేలా ఉంటాయి. అందువల్ల వాళ్ళ చెల్లి బ్యాగును తీసుకొని వెళ్ళిపోతుంది స్కూల్కి. తన బ్యాగును అక్కడే మర్చిపోతుంది. అలా క్లాస్ అయిపోయాక లియాంగ్ దగ్గరికి వెళ్ళి గొడుగు ఇద్దామని బయటకు తీస్తుంది గొడుగుని. కానీ ఆ బ్యాగులోంచి ఒక బొమ్మను తీసి ఇస్తుంది. ఆ బొమ్మను చూసి లియాంగ్ చాలా నవ్వుకుంటాడు. చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కూడా నవ్వుకుంటారు. అలా అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతాడు లియాంగ్, తింగరమ్మాయి అనుకుని. అలా బొమ్మ ఇచ్చినందుకు అందరూ నవ్వుకుంటున్నారని అదోలా ఫీల్ అవుతుంది క్షియా. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ తనలో తననే మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఎందుకు ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఇలా చేశాను అనుకుంటూ. అంతలో సడన్ గా తన ముందుకి లియాంగ్ వస్తాడు డోరమ్యాన్ బెలూన్తో. బెలూన్ ని తీసుకుని క్షియా దగ్గరికి వస్తూ ఉంటాడు. షియా అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతుంది. అలా ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.